హరే కృష్ణ. అయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో ఒక అతను ఒక చిన్న హియాసం వర్క్ అనమాట, ఒక వేట, వెలటస వేట అనుకుందాం. వేట చేస్తూ ఒక అడవిలోకి వెళ్తాడు. ఆ అడవిలో తిరుగుతూ తిరుగుతూ హీ లాస్ట్, తను ఏంటి దారి తప్పిపోతాడు అనమాట. దారి తప్పి చేస్తాడు, తిరుగుతుంటాడు. తిరుగుతుంటే అరే ఎక్కడికి వెళ్ళాలి, బయటకి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. సో వన్ డే అయిపోతుంది, హీ స్టిల్ లైక్ వన్ డే అండ్ నైట్ రెండు అయిపోతాయి, టూ డేస్ నైట్, డే అండ్ నైట్, థర్డ్ డే అండ్ నైట్ అయిపోతుంటుంది. అప్పుడు ఆయనకి అసలు అతను ఏంది ఆ త్రీ డేస్ ఏం తినడు, అతనికి ఆకలి వేస్తుంటుంది, భయం వేస్తుంటుంది. అరే అడవిలో ఉన్నాను దేవుడా, అట్లీస్ట్ నన్ను ఇక్కడ నుంచి బయటపడే నాన్న, బయటపడే దేవుడా అని అని ప్రే చేస్తుంటాడు అనమాట. సో అట్లా ప్రే చేస్తుంటే అసలు అరే ఏదైనా ఏమైనా తినడానికి ఏమైనా కనిపిస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నమాట. ఆ టైంలోనే అనకొక యాపిల్ ట్రీ కనిపిస్తుంది. అరే అమ్మ మంచిగా యాపిల్ ట్రీ దొరికింది అని చెప్పిస్తాను. ఈ టెక్స్ సమ్ యాపిల్స్ తీసుకొని ఏం చేస్తాడు, తింటాడు ఫస్ట్. కొన్ని ఒక 10-20 యాపిల్స్ అట్లా తీసుకొని తింటాడు ఫస్ట్. అది తినగానే తను చాలా హ్యాపీ అనిపిస్తామంట. అసలు ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క ముద్ద, ఒక్కొక్క పీస్ తనకి ఎట్లా అంటే అబ్బా ఈ ఎంజాయ్స్ ఎవ్రీ పీస్ అనమాట. మంచిగా తినేస్తాడు. తినేసిన తర్వాత సెకండ్ యాపిల్ తింటుంటాడు. ఫర్ సమ్ రీజన్ అతను సెకండ్ యాపిల్ తింటున్నప్పుడు ఆయన ఫస్ట్ యాపిల్ తిన్నంత హ్యాపీనెస్ లేదనమాట. అది కూడా తినేస్తాడు. దాని తర్వాత ఫిఫ్త్ యాపిల్కి అరే ఏదో కడుపు నింపుకొని తినాలి అంటే తింటున్నమాట. అదే టెన్త్ యాపిల్ వచ్చే వరకు తను తింటూ అసలు అరే అమ్మ ఇదేం ఇదేంది అసలు టేస్టీ లేదని చెప్పేసి పడేస్తాడు యాపిల్ని. సో యాక్చువల్గా మనం ఆ సీన్స్ చూసుకుంటే ఫస్ట్ ఏంది, హీ లాస్ట్. సో త్రీ డేస్లో అతనికి అస్సలు ఏమీ తినడానికి దొరకలేదు. సో త్రీ డేస్ తర్వాత హీ గాట్ సంథింగ్, వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏమైంది, తిన్నాడు, తన ఆకలి తీరింది. ఆకలి తీరిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఆకలి తీరిన కొద్దీ మనకేమవుతుంది, మనము ఆ కృతజ్ఞత భావం లేదు మనకి కదా, గ్రాటిట్యూడ్ లేదు మనకి. ఆ గ్రాటిట్యూడ్ లేకపోవడం వల్ల అరే నాకు త్రీ డేస్ నుంచి తిండి లేక అసలు ఇక్కడ నుంచి బయటపడితే ఏదో ఒకటి దొరికితే బాగుండు అన్న నాకు మంచిగా ఒక చెట్టు దొరికింది, ఏవో తింటున్నా కదా అన్న ఫీలింగ్ నుంచి అరే ఏంది ఈ పండ్లు బాగా లేవు, టేస్టీగా లేవు అన్న లెవెల్కి వచ్చిందన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ టెన్త్ యాపిల్ ఎఫెక్ట్. అంటే ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఉన్న వాటిపైన మనకు కృతజ్ఞత లేదన్నమాట. మనం వీఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. యాక్చువల్గా నేను ఐ మేడ్ వీడియో ఆన్ వై వీ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్పేసి, ఇఫ్ యూ వాంట్ కెన్ వాచ్ దట్ ఆల్సో, ఇట్స్ రియలీ గుడ్. సో మనము అట్లా మనకున్నవి అట్లా తీసుకుంటాము అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే ఇంతకుముందు మనము విచ్చలవిడిగా తిరిగేవాళ్ళం కదా, విచ్చలవిడిగా ఎక్కడికంటే అక్కడ తిరగడము, మనకేమంటే సజ్జ చేయడము, ఇప్పుడు సినిమాకి వెళ్ళంటే సినిమాకి వెళ్ళడము, ఫ్రెండ్ దగ్గర అంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడము, ఆర్ అరే వెజిటబుల్స్ అంటే వెజిటబుల్స్, ఇప్పుడు మా పక్కన మార్కెట్లో బాగాలేమంటే ఎక్కడో ఇంకొక దూరం మళ్ళీ మార్కెట్లో తీసుకోవడం, అట్లా మనకేంటంటే వి గాట్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నమాట. కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ కరోనా మనం అంతా ఇంట్లోకే పరిమితమైనాం. సో ఇప్పుడు ఏంది మనకి, అరే అసలు మనకు ఏదైనా తిరణికి దొరికితే బాగుండు అనుకుంటున్నాం మనం కదా. ఇంతకుముందు అసలు ఏదైనా వెజిటబుల్స్ దొరికితే అబ్బా వెజిటబుల్స్ దొరికినాయి మాకు అని హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మనం ఇంతకుముందు ఎప్పుడైనా వెజిటబుల్స్ కొన్నప్పుడు అంత హ్యాపీ ఫీల్ అయ్యామా? లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా, ఇప్పుడు అసలు పోలీసులు అసలు ఎవరిని బయటకు కొనియట్లేదు, మనకి ఏదో అర్జెంట్ పని పడింది, మనం వెళ్ళినాము అబ్బా లక్కీగా నేను ఆడికి గెలిచిన, ఆయన మళ్ళీ లక్కీగా షాప్ ఓపెన్ చేశాడు అని అతని కృతజ్ఞతున్నాం మనం. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల మనము చిన్న చిన్న వాటి కూడా అప్రిషియేట్ చేస్తున్నాం మనం. ఆ కృతజ్ఞత ధోరణి ఉంటే మనము రియల్గా లైఫ్లో ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా మనము ఏంటంటే కృతజ్ఞత భావన అనమాట, మనం గ్రాటిట్యూడ్ ఉండాలి. దట్ గ్రాటిట్యూడ్ ఈజ్ ద యాటిట్యూడ్ కదా. ఆ గ్రాటిట్యూడ్ లేకపోతే మనము మనకున్న మనకు మన లైఫ్లో వచ్చిన వాటిని కరెక్ట్ దృష్టితో చూడడం అనమాట. మే వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. సో ఆఫ్టర్ కరోనా ఆల్సో ఐ రిక్వెస్ట్ ఆర్ ఐ యునో ఐ ప్రే టు ద లార్డ్ దట్ నో వి అప్రిషియేట్ థింగ్స్ లైక్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. అంటే ఏంటి, మనము ఇప్పుడు ఎట్లా అప్రిషియేట్ చేస్తున్నాము అంటే మనుషులతో మాట్లాడడం కానీ, అరే మన ప్రకృతిని మంచిగా చూడాలి లేకపోతే ప్రకృతి కోపం వస్తుందని కానీ, అరే జంతువుల్ని మంచి చూడాలని కానీ చెప్పేసి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వేదాంతం మాట్లాడుతున్నాం. ఆ వేదాంతం అంతా
కరోనా లాక్డౌన్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. హరే కృష్ణ.